జీవనరేఖ లో ఎలర్జీ ఆస్తమా సమస్యలు వాటి పరిష్కారాల గురించి డాక్టర్ సరిత తో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ఈ ఎలర్జీకి ఆస్తమాకు హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? జనరల్గా ఏంటంటే, యాక్చువల్గా అంటే జనరల్గా ఎవరిని అడిగినా కూడా రెస్పిరేటరీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉందని చాలామందిలో కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి అవేర్నెస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక, ఇప్పుడు మన ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు కోల్డ్ రాగానే యాంటీ కోల్డ్ ట్యాబ్లెట్స్ వాడడం కానీ, లేకపోతే తుమ్ములు బాగా రాగానే బ్రాంకోడైలెటర్స్ వాడడం కానీ, కాఫ్ రాగానే బ్రాంకోడైలెటర్స్ వాడడం కానీ, ఇలా చేయకుండా మన బాడీలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి అనేది యాక్ట్ అంటే హైపర్ సెన్సిటివ్గా ఉండకుండా నార్మల్గా రియాక్ట్ అయ్యే విధానంగా మారుతూ ఉంటుందో, సో ఇలాంటి కండిషన్లో మనం లాంగ్ టైమ్ మెడికేషన్ అనేది వాడకుండా అంటే ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోలో కనుక ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ చిన్నప్పటి నుంచి హెల్త్ ఎట్లా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది, వాళ్ళకి ఇంకా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది, వాళ్ళ జనరల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎలాంటి ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, అంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా కంటిన్యూస్గా ఏసీ ఎక్స్పోజర్ వల్ల కానీ ఎక్కువగా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువడం వల్ల ఎక్కువగా ఏసీలో కూర్చోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. సో దీంట్లో ఏమవుతుంది అంటే మన బాడీలో జనరల్గా ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఈ మనం ఉండే ఎన్వైరన్మెంట్ని బట్టి కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ కండిషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వాళ్ళకి అంటే వాళ్ళ పర్టికులర్ సివియారిటీని బట్టి, పర్టికులర్ పేషెంట్ యొక్క సివియారిటీ కానీ, ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ కానీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, నెలలో ఎన్నిసార్లు వస్తుంది, ఒక్కొక్కసారి కొంతమందికి 1 or 2 ఇయర్స్ సడన్గా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం కానీ, మళ్ళీ కొన్ని ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడాక మళ్ళీ ప్రాబ్లమ్ రిలాక్స్ అవ్వడం కానీ 1-2 ఇయర్స్ తర్వాత జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇలా కాకుండా ఎప్పుడైతే మన బాడీలో ఈ ఇమ్యూన్ సిస్టంలో కానీ జెనెటిక్ లెవెల్లో కనుక చేంజెస్ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా మనకి కంప్లీట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సతీష్, కృష్ణా జిల్లా నుండి సతీష్ గారు మాట్లాడండి. సతీష్ గారు మాట్లాడండి, డాక్టర్ సరిత ఉన్నారు. సతీష్ గారు వినిపిస్తుంది, మీరు మాట్లాడండి, చెప్పండి. మేలుకి అలర్జీ వచ్చిందండి. ఏంటి? మేలుకి అలర్జీ వచ్చిందండి. వేలికి అలర్జీ వచ్చింది? అవునండి. ఎక్కడండి, కాలు వేళ చేతి వేళ అండి? హలో, కాలు వేలిక చేతి వేలిక అని అడుగుతున్నా డాక్టర్ గారు. చేతి వేలికి అంటే వేలు మధ్య భాగంలో లాగా ఏమైనా దురదలాగా వస్తుందా అండి? మీకు ఏంటి ఇబ్బంది, ఏంటి క్లియర్ గా చెప్పండి. అక్కడక్కడ నర్రు కొట్టిందండి. ఏంటండి అక్కడక్కడ నర్రు కొట్టిందండి వేలు రెడ్గా? ఓకే అండి. అంటే ఏదైనా పురుగు కరవడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా పడని ఆహారం తీసుకోవడం వల్ల కానీ కూడా ఈ ఎలర్జీ కండిషన్స్ అనేది వస్తూ ఉంటాయండి. మీకు జనరల్గా ఎప్పుడు అంటే ఈ ప్రాబ్లం అనేది రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్నారా, లేదా ఇది ఫస్ట్ టైం రావడం అండి మీకు? ఓకే. ఇంకోటి, మనం ఇంతకుముందు ఆస్తమా గురించి మాట్లాడుకున్నాం. ఆస్తమాకి పర్మనెంట్ క్యూర్ లేదంటారు, ఈ హోమియోలో ఉంటుందా అండి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఒక స్టేజ్ ఆఫ్ డిజీజ్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ నిర్ధారణ కానీ, టైం నిర్ధారణ కానీ, అంటే ట్రీట్మెంట్లో ఎంతవరకు మనం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్కి, ఎంతవరకు మనం పేషెంట్కి కంప్లీట్గా తగ్గేలాగా వీల్ చేయబడతాం అన్నట్టుగా కొన్ని కండిషన్స్ అనేవి కూడా ఉంటాయండి. సో అంటే ఫర్ ద పాస్ట్ 20 or 25 ఇయర్స్ నుంచి కానీ, చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, 40-50 ఇయర్స్ వరకు కూడా అసలు హోమియో ట్రీట్మెంట్ వాడలేదు, ఇప్పుడు ఇమీడియట్గా తగ్గాలి అంటే కాస్త టైం అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో కొద్దిగా కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఇది కంప్లీట్గా అదుపులో ఉంటూ ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు అంటే చేంజ్ ఇప్పుడు ఒక అంటే చేంజ్ ఆఫ్ సీజన్లో కానీ మనకు ఎలాంటి చేంజెస్ ఉంటే కనుక అటాక్ ఏదైతే ఉంటుందో, అంటే మంత్లీ 1 or 2 times వచ్చే అటాక్స్, 3 months కి ఒకసారి, 4 months కి ఒకసారి కానీ, లేకపోతే 2 to 3 times డైలీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 3-4 డేస్కి ఒకసారి రావడం కానీ, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ కానీ, ఇంటెన్సిటీ ఆఫ్ అటాక్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి తగ్గించడం కానీ, ప్లస్ ఇంకోటి వీలైతే కొంతమందిలో అంటే వేరే అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళలో ఇది కంప్లీట్గా తగ్గించే అవకాశం కూడా ఉందండి. అంటే ఎంతకాలం, సుమారు ఎంతకాలం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిజీజ్, అంటే ఇంటెన్సిటీ, డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పేషెంట్ బాధపడుతున్నాడు, అంటే ఎంత త్వరగా హోమియోపతి ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే అంత త్వరగా అంత తక్కువ కాలంలో
మనం ఈ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఇంప్రూవ్మెంట్ అనేది రావడం ఒక 1 or 2 months మెడికేషన్ వాడిన తర్వాత కూడా వచ్చినా కూడా అది నిల అంటే ఆ వచ్చిన ఇంప్రూవ్మెంట్ కంటిన్యూగా విత్స్టాండ్ అవుతూ మళ్ళీ ఫర్దర్గా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండాలంటే ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఒక్కొక్కరికి 1 ఇయర్ పట్టొచ్చు, ఒక్కొక్కసారి 2 ఇయర్స్ పట్టొచ్చు, కొంతమందికి 5-6 months ఇంప్రూవ్మెంట్ రావచ్చు. అంటే ఒక్కొక్క వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ప్లస్ వాళ్ళకి ఎంత ఇంటెన్సిటీతో ఉంది ప్రాబ్లం అనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నట్టు. దీర్ఘకాలికంగా ఆస్తమాతో బాధపడేవారు అంటే ఎలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తారండి? అంటే ఇప్పుడు ఎక్కువగా మనం చేసుకునేది అయితే కనుక రెస్పిరేటరీ ట్రబుల్సే చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు నెబులైజేషన్ తీసుకోవడం కానీ కంటిన్యూస్గా అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడడం కానీ లేకపోతే మెయిన్లీ అంటే యాంటీ ఆస్థమాటిక్ మెడికేషన్స్ వాడడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ మెడికేషన్స్ కంటిన్యూస్గా వాడినట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ ఫర్దర్గా కిడ్నీ పైన ఎఫెక్ట్ రావడం కానీ ఇవన్నీ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అంటే కొంతమందికి ఏంటంటే చల్లటి వస్తువులపైన ఎక్కువగా ఈ ఆస్థమాతో బాధపడే వాళ్ళు ఈ చల్లటి వస్తువులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నట్టు. సో ఈ చల్లటి వస్తువులు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఈ ప్రాబ్లం రిలాప్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ అంటే ఇలాంటి తీసుకున్నా కూడా మనకి కొంచెం టెండెన్సీ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ ది అటాక్ కానీ తగ్గించాలంటే కనుక ఇలాంటి వాళ్ళు హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళలో రోగనిరోధక శక్తి అనేది చాలా వరకు పెంపొందించుకుంటూ ఈ అటాక్స్ అనేది కూడా మనం తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఎలర్జీ సమస్యలను కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అండి? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది సీరియస్గా తీసుకోకపోతే కనుక మెయిన్లీ మనకి ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మన వర్క్ పైన ఫోకస్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. కొంతమందికి ఏంటంటే ఈ వైరస్ ఎఫెక్షన్స్ వల్ల ఇప్పుడు సిస్టమ్ ముందు ఎక్కువసార్లు కానీ ఎక్కువ గంటల తర్వాత కూర్చునే వాళ్ళలో ఈ ఎఫెక్ట్ వల్ల సిస్టమ్ ఎఫెక్ట్ వల్ల కూడా కంటిన్యూస్గా నీళ్ళు కారిపోవడం కానీ ముక్కులోంచి లేకపోతే కంటిన్యూస్గా త్రూ అవుట్ ద ఇయర్ కోల్డ్ లాగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళు కనుక సరైన మెడిసిన్స్ తీసుకోకుండా యాంటీ ట్యాబ్లెట్స్ ఏవైతే వాడుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళలో మెయిన్లీ మనం చూసేది వర్క్ పైన ఫోకస్ తగ్గడం కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవ్వడం కానీ అసలు ఈ రోగం నాకు తగ్గుతుందా లేకపోతే లైఫ్ లాంగ్ ఇలా బాధపడాల్సిన అవసరం ఉందా అనే బాధ ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మన ట్రీట్మెంట్ కనుక సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కంప్లీట్ హెల్దీ పర్సన్లా అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. వర్షాకాలంలో ఆస్తమాతో బాధపడేవారు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే జనరల్గా ఇప్పుడు ఈ ఆస్తమా ఎక్కువగా సఫర్ అవుతున్నప్పుడు ఈ సీజనల్ చేంజ్లోనే వస్తామని ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు కాస్త అంటే స్కార్ఫ్ లాంటిది వాడడం కానీ అంటే మెయిన్లీ మనం బయటకు వెళ్తున్నప్పుడు గాలి ఎక్కువగా మన చెవుల ద్వారా ముక్కు ద్వారా లోపలికి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఫాస్ట్గా బ్లో అయ్యే ఎయిర్ వల్ల కూడా ఈ లంగ్స్ అనేది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వక అంటే కంట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతూ ఉంటుందంటే గాలి పీల్చుకోవడంలో మళ్ళీ ఇబ్బంది రావడము, ఆస్థమాటిక్ అటాక్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కొంతమందికి ఆస్థమాటిక్ అటాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఒకరు తోడు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అంత సివియర్ కండిషన్కి వెళ్లకుండా ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం గుర్తించి ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా హెల్దీగా అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. కాల్ రెడీగా ఉన్నారండి పుష్పరాణి సికింద్రాబాద్ నుండి. పుష్పరాణి గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. డాక్టర్ సరిత ఉన్నారు. నాకు ఇట్లా బాగా హెడ్ ఎక్ వస్తుందండి. వన్ సైడ్ తలనొప్పి వచ్చి ఇట్లా తలలో పెద్ద ఏదో బండ పెట్టినట్టు వాటర్ ఫామ్ అయిపోయి మామూలు హెడ్ ఎక్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కానీ తగ్గట్లేదు. అది సీవియర్ గా వస్తుంది అనమాట. మెడ నరాలు ఉబ్బడం, తలలో మొత్తం గట్టిగా అయిపోవడము, వన్ సైడ్ వచ్చేసి లావుగా అయిపోతుంది అనమాట. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారండి మీరు ఈ ప్రాబ్లమ్ తో? నాకు ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఇయర్స్ అవుతుందండి. అయితే మైగ్రేన్ ఉంది అనేసి మామూలుగా స్పెక్స్ ఇచ్చారు. ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించుకున్నాను ఐ స్పెషలిస్ట్కి. వాళ్ళు కూడా తలనొప్పి అంటే సరే అని స్పెక్స్ ఇచ్చారు కానీ తగ్గట్లేదు అది. అంటే మీరు సైనసిస్ ది పారానేసల్ సైనసిస్ ఎక్స్రే కానీ ఏమైనా తీయించారండి? లేదండి, ఏం లేదు. ఓకే. అంటే జనరల్గా తలనొప్పి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఒక సైడ్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు కదా. సో అంటే ముక్కు దగ్గర బాగా దిబ్బడిచ్చినట్టు కానీ లేకపోతే తల బాగా అంటే మన ఐబ్రోస్ పై భాగం కానీ బాగా నొప్పిగా కానీ అలా ఏమైనా ఉంటుందా అండి మీకు? అవునండి, అవును. ఒకటే కన్ను దగ్గర నుండి ఐబ్రో వరకు ఈ మెడ నరాల నుండి రాలిస్తున్నాయి బాగా. ఓకే. అంటే వామిటింగ్స్ అవ్వడం కానీ లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ లాంటివి బాగా అవుతాయండి. అంటే జనరల్గా ఏంటంటే సైనస్ హెడ్ఏకా లేకపోతే మైగ్రేన్ హెడ్ఏకా అని తెలుసుకోవడానికి మీకు ఈ క్వశ్చన్స్ అండి. సో మీరు ఖచ్చితంగా మైగ్రేన్ హెడ్ఏక్తోనే బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ సైనస్ హెడ్ఏక్స్లో కనుక ఈ వామిటింగ్స్ లాంటివి కానీ నాసియేటింగ్ సెన్సేషన్ కానీ పెద్దగా
ప్రామినెంట్గా ఉండవు అన్నట్టు. మెయిన్లీ ఇవన్నీ సిమ్టమ్స్ మీరు చెప్తున్నవన్నీ కూడాను మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడే వాళ్ళలోనే ఉంటాయండి. సో మీరు అంటే పెయిన్ కిల్లర్స్ లాంటిది వాడకుండా, మైగ్రేన్కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఒక్కసారి కనుక మీరు ఏమైనా రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే ఏమైనా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ ఏమైనా చేయించినట్లయితే, ఈ రిపోర్ట్స్ కనుక తీసుకొని హోమియోకేర్కి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్కి సంప్రదించినట్లయితే మీ మైగ్రేన్ హెడ్ఏక్ని కంప్లీట్గా తగ్గించే అవకాశం అనేది ఉంటుందండి. ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎంతకాలం వాడాలి, ఇవన్నీ కూడా మీకు అక్కడ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు, పిల్లలకు ఆస్తమా ఉంటే పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? మెయిన్లీ ఇప్పుడు ఎక్కువగా అంటే చాలామంది చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ లేదా చల్లటి కూల్ డ్రింక్స్ కానీ ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందని మనకు డయాగ్నోజ్ అయిన తర్వాత వీలైనంత వరకు వాటి నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం కానీ, లేకపోతే దానికి సబ్స్టిట్యూట్గా వేరే ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కనుక చేసి పెట్టినట్లయితే వాటిపైన డైవర్ట్ అవ్వకుండా వాళ్ళ హెల్త్ని కొంతవరకు, అండ్ మెయిన్లీ ఒక 10 to 12 ఇయర్స్ వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది కాస్త ఇంటెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే న్యూమోనిక్ అటాక్స్ కానీ, ప్లూరల్ ఎఫ్యూషన్ కానీ అంటే లంగ్స్లో నీరు చేరిపోవడం కానీ, ఇవన్నీ కండిషన్స్ కూడా చిన్నపిల్లల్లో ఎక్కువగా అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆస్తమా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ చల్లటి వస్తువులకు కానీ చల్లటి ప్రదేశాలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువసేపు నీళ్ళల్లో ఆడుతూ ఉంటారు కొంతమంది, ఇవన్నీ కనుక మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసినట్లయితే పేరెంట్స్ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తూ, ప్లస్ ఇంకా వాళ్ళ జనరల్ హెల్త్, జనరల్ గ్రోత్కి కానీ వాళ్ళ జనరల్ మెటబాలిజం కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. ఫుడ్ విషయంలో ప్రత్యేకించి ఎలాంటి కేర్ తీసుకోవాలి? జనరల్గా ఈ ఎలర్జీకి సంబంధించిన విషయం కనుక తీసుకున్నట్లయితే కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్వి ఎలర్జీగా ఉంటాయన్నట్టు. సో మనం ఏ ఫుడ్ మనకు పడట్లేదు అనేది కొద్దిగా అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే పర్టికులర్ ఫుడ్ అనేది కొంతమందికి తెలియకపోవచ్చు. జనరల్గా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తెలియని ప్రదేశంలో వెళ్ళినప్పుడు, ఏదైనా కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఏ ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఎలర్జీ వచ్చిందనేది చాలామందికి తెలియదు కాబట్టి అది నెక్స్ట్ టైం కనుక మళ్ళీ రిపీట్ అయితే ఆ పర్టికులర్ ఫుడ్కి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ, లేదంటే ఇప్పుడు అంటే వాళ్ళ బాడీలో సెన్సిటివిటీ తగ్గాలంటే కనుక, అంటే ఈ ఫుడ్ అనేది కొంతమందికి కంప్లీట్ ఎలర్జీ కాకపోయినా కొన్ని రోజుల వరకు ఆ ఫుడ్ అనేది పడకపోవడం కానీ, మళ్ళీ వాళ్ళ బాడీలో హార్మోన్స్ కానీ వాళ్ళ బాడీలో రెసిస్టెన్స్ పవర్ కనుక సెట్ చేసుకున్నట్లయితే ఈ ఫుడ్ తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో మెయిన్లీ ఒకవేళ స్కిన్ ఎలర్జీ కనుక తీసుకున్నట్లయితే, ఎక్కువగా పులుపు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువగా బ్రింజాల్ అంటే వంకాయ తీసుకునే వాళ్ళ కానీ, గోంగూర తీసుకునే వాళ్ళలో ఈ స్కిన్ అంటే బాగా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళలో మాత్రమే ఇవి తీసుకోవడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో వీలైనంత వరకు ఇవి తగ్గిస్తూ, అంటే క్వాంటిటీ తగ్గిస్తూ, ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించినట్లయితే కొంతవరకు మనం అవాయిడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. ఎలర్జీ ఆస్తమాతో బాధపడే వరకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే జనరల్గా ఇప్పుడు వచ్చే సీజన్ అంతా కూడా ఎక్కువగా ఈ రెస్పిరేటరీ ట్రబుల్స్తో బాధపడే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సమస్య కాబట్టి, సో మెయిన్లీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళు కానీ, లేకపోతే 1 or 2 ఇయర్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళు కనుక హోమియో ట్రీట్మెంట్కి స్టార్ట్ చేసుకున్నట్లయితే, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది వాడకుండా ఒక 1 or 2 ఇయర్స్ కానీ, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి కొన్ని మంత్స్ కోర్స్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ హోమియో కేర్లో ఇచ్చే ట్రీట్మెంట్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అని చెప్తాము. అంటే ఒక పేషెంట్ యొక్క ఇండివిజువాలిటీని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇండివిజువాలిటీ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ సేమ్ మెడిసిన్స్ అనేది ఉండవు, ఆ పర్టికులర్ పర్సన్కి ఆ పర్టికులర్ కోర్స్ ఆఫ్ మెడిసిన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో దీనివల్ల మనకు కంప్లీట్ క్యూర్తో పాటు పేషెంట్ యొక్క జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ, వాళ్ళ అంటే మన వర్క్ చేసే పైన కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ అనేది కూడా లైఫ్ పైన పెరిగే అవకాశం. ఎలర్జీకి ఆస్తమాకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, పర్మనెంట్ క్యూర్ అయ్యే కూడా అవకాశం ఉందంటున్నారు. థ్యాంక్ యూ సరిత గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ జీవన్ రేఖ, రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వాళ్ళు.